హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తింటి సుబ్రహ్మణ్యం సో ఈ రోజున వీడియోలో మీకు సింగిల్ ఫోటోతో వీడియో అనేది ఎలా చేసుకోవచ్చు అంటే ఆ సింగిల్ ఫోటోని ఇప్పుడు అది ఫైవ్ సెకండ్స్ ఉందనుకోండి అది టెన్ సెకండ్స్ ఎలా చేసుకోవచ్చు దానికి మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవచ్చు అండ్ దాంతో వీడియో ఎలా చేసుకోవచ్చో నేను ఈరోజు చూపించబోతున్నాను సో అందరూ చూసి నేర్చుకోండి అండ్ కొంతమంది నన్ను కామెంట్స్లో అడిగారు ఈ క్వశ్చన్ సో అందుకని ఈ వీడియో అనేది చేయటం జరుగుతుంది అండ్ నేను వచ్చేటప్పటికి ఇప్పుడు సోలు పి యాప్లో చేసి చూపించబోతున్నాను అండ్ మీరు సేమ్ మెథడ్ని మీరు కైన్ మాస్టర్ ఆర్ సోలు యాప్ దేంట్లో అయినా మ్యాక్సిమం అదే మెథడ్ ఉంటుంది ఓసారి అది ఫాలో అవ్వండి ఓకే ఇప్పుడు వీడియోకి వెళ్దాం నేను చూపిస్తాను ఎలా చేయాలో టైం అనేది ఎక్స్టెండ్ ఎట్లా చేయాలి మ్యూజిక్ అనేది ఎలా యాడ్ చేయాలి ఓకే సో ఇప్పుడు నేను సోలు యాప్ అనేది ఓపెన్ చేయబోతున్నాను సోలో ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్ మాన్యువల్లీ తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు సింగిల్ ఫోటో అన్నారు కదా సింగిల్ పిక్ ఇది తీసుకుందాం యాడ్ ఫినిష్ సో ఇక్కడ వచ్చేస్తుంది సో నార్మల్గా ఈ పిక్ ఎంతసేపు ఉంది ఫైవ్ సెకండ్స్ ఉంది చూడండి ఓకే ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అంటే మీకు టూ సెకండ్స్ బ్రాండింగ్ ఉంటుంది అది అవసరం లేదనుకుంటే దాని మీద సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి ఈ విధంగా నేను చేసిన విధంగా ఓకే ఇప్పుడు ఫోటో వచ్చేసరికి త్రీ సెకండ్స్ మాత్రమే ఉంది ఓకే మీరు చూశారు కదా అండ్ దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా టూ లైన్స్ ఉన్నాయి కదా దాన్ని ఇట్లా ట్రాక్ చేయండి చూడండి ఫోర్ సెకండ్కి ఎక్స్టెండ్ అవుతుంది సిక్స్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ట్వెల్వ్ సెకండ్స్ ఫోర్టీన్ సెకండ్స్ సో ఈ విధంగా అనేది ఎక్స్టెండ్ అవుతుంది ఒకవేళ తగ్గించాలనుకోండి మళ్ళీ అదే టూ లైన్స్ పట్టుకొని ఇట్లా తగ్గించుకోండి ఓకే అలా తగ్గిపోతుంది సో ఇప్పుడు ట్వెల్వ్ సెకండ్స్ పెట్టాను నేను అండ్ ఇప్పుడు మళ్ళీ ప్లే చేయండి ట్వెల్వ్ సెకండ్స్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేయండి చూడండి వస్తుంది కదా ట్వెల్వ్ సెకండ్స్ అయితే వస్తుంది మ్యాక్సిమం మనం పెట్టిన ట్వెల్వ్ సెకండ్సే కాబట్టి ట్వెల్వ్ పాయింట్ వన్ సెకండ్స్ ఉంది ఓకే సో ఇదనమాట టైం అనేది ఫోటోని ఎక్స్టెండ్ చేయడం ఇదనమాట పద్ధతి ఇటు వచ్చేటప్పటికి దీనికి మ్యూజిక్ అనేది యాడ్ చేయాలి మ్యూజిక్ యాడ్ చేయాలంటే మ్యూజిక్ మీద ట్యాప్ చేశాను మ్యూజిక్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి మ్యూజిక్ అనేది ఈ విధంగా వస్తుంది ఆప్షన్స్ తర్వాత ఇంపోర్ట్ మ్యూజిక్ మీకు ఇక్కడ కావాల్సిన వాటిలో ఏమన్నా కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి లేకపోతే ఇంపోర్ట్ మ్యూజిక్కి వెళ్ళి ఇక్కడ లోకల్ మ్యూజిక్ లోకల్ మ్యూజిక్ అంటే మీ దాంట్లో ఆల్రెడీ ఉంటుంది కదా ఆ మ్యూజిక్ లేకపోతే ఎక్స్ట్రాక్ట్ మ్యూజిక్ అంటే మీ దగ్గర ఉన్న వీడియోస్లో నుండి ఆడియో అనేది మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు లోకల్ మ్యూజిక్లో నా దగ్గర త్రీ మినిట్స్ చూసారా ఇక్కడ ఆడియో రికార్డింగ్ ఉంది అది యాడ్ చేస్తాను చూడండి సెలెక్ట్ ఓకే యాడ్ అవ్వలేదా ఇంపోర్ట్ లోకల్ మ్యూజిక్ దీనిమే సెలెక్ట్ చేయండి ఓకే దీన్ని సెలెక్ట్ చేయండి సో ఇక్కడ యాడ్ అయింది చూసారా సో ఈ విధంగా మీరు ఇక్కడ వాల్యూమ్ కావాలంటే వాల్యూమ్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా టూ హండ్రెడ్ వరకు వస్తుంది నేను జస్ట్ చూపించడానికి కాబట్టి హండ్రెడ్ పెడుతున్నాను ఓకే కొట్టేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే చూసారా ఇది ట్వెల్వ్ సెకండ్స్ వచ్చింది మీ ఆడియో త్రీ మినిట్స్ ఉంటే మీ ఫోటో ట్వెల్వ్ సెకండ్సే ఉంది కాబట్టి ట్వెల్వ్ సెకండ్స్ వరకు వచ్చింది సో మీరు ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫోటోని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొని మన ఆడియోని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే వస్తుంది అనమాట మీకు మళ్ళీ చూడండి ఫోటో ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మ్యూజిక్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఓకే ఫోటో రీఎక్స్టెండ్ చేద్దాం అంటే తగ్గిద్దాం సో అక్కడ వరకు ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది చూసారా సో ఈ విధంగా మీరు ఫోటోకి టైం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఆ విధంగానే మీకు మ్యూజిక్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు మీకు ఫోటో టైం ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మాత్రమే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోగలరు ఓకే ఇదనమాట మ్యూజిక్ యాడ్ చేసి ఫోటోకి యాడ్ చేయడం దీనిని వీడియోగా ఎలా చేయొచ్చు సో ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ వన్ సెకండ్స్కి ఫోర్టీన్ పాయింట్ వన్ సెకండ్ ఆడియో ఉంది ఫోటో ఉంది ఇప్పుడు పైన ఒరిజినల్ ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ యూట్యూబ్ కాబట్టి సిక్స్టీన్ టు నైన్ లేకపోతే మీకు నార్మల్ కావాలంటే నార్మల్గా పెట్టుకోవచ్చు సో నాకు ఈ వీడియో అనేది యూట్యూబ్ కాబట్టి నేను ఈ విధంగా సిక్స్టీన్ టు నైన్ సెలెక్ట్ చేశాను అండ్ ఇప్పుడు జనరేట్ చేయాలి జనరేట్ జనరేట్ చేస్తే వస్తుంది చూసారా మనకు ఫోర్టీన్ సెకండ్సే కాబట్టి టైం తక్కువ వస్తుంది సో త్రీ టూ వన్ ఓకే డన్ డన్ అని ట్యాప్ చేయండి లేకపోతే మీకు కావాలంటే ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు డన్ సో ఇప్పుడు మనం ఫోర్టీన్ సెకండ్స్ ఆడియోకి ఫోర్టీన్ సెకండ్స్ ఫోటోకి వచ్చిందా లేదా అని చెక్ చేద్దాం మన గ్యాలరీలో చూడండి ఆడియో వీడియో సారీ ఫోటో అండ్ ఆడియో రెండు సింక్ అయినాయి చూసారా ఇక్కడ చూపిస్తాను ఇది ఫోర్టీన్ సెకండ్స్ వచ్చింది ఫోర్టీన్ సెకండ్స్ ఉంది సో ఈ విధంగా మీరు టైం అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫోటోకి సింగిల్ ఫోటోకి సింగిల్ ఫోటోతో వీడియో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అండ్ మ్యూజిక్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు సో అండ్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట మీరు సో సోలుప్లో టైం ఎక్స్టెన్షన్ అనేది సింగిల్ పిక్కి సో చూసారు కదా సింగిల్ ఫోటోతో మీరు వీడియో అనేది ఎలా తయారు చేసుకోవచ్చు టైం అనేది ఎక్స్టెండ్ ఎలా చేసుకోవాలి దాన్ని టైం అనేది ఎట్లా తగ్గించుకోవాలో చూసారు కదా సో కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను సో ఒకవేళ మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు స్టేటస్ అనేది కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ఫీడ్బ్యాక్ లాగా ఓకే అండ్ అంతేకాదు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ సోలూప్ యాప్ గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేయటం జరిగింది టోటల్ సోలూప్ యాప్ గురించి సో అందులో కూడా ఒకసారి చెక్ చేయండి మీరు ఆ వీడియో అంటే సోలో యాప్ గురించి తెలుసుకోవాలంటే ఓకే సో ఈ వీడియోలో మొత్తానికి ఇదండి ఈ రోజుకి అంటే మనల్ని కామెంట్ సెక్షన్లో అడిగారు ఒక సింగిల్ ఫోటో తీసుకొని వీడియో ఎలా చేసుకోవచ్చు టైం ఎట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది సో అది మ్యాక్సిమం అనుకుంటున్నాను నేను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ నా వీడియోస్ అనేది అన్ని ఆల్ ఇన్ వన్ కంటెంట్ అండి నేను సో మీరు నా అబౌట్ అనేది చూసి డిస్క్రిప్షన్ అబౌట్ అనేది చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ అన్ని వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే నా వీడియోస్లో మాత్రం ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్స్ అనేది వస్తుంది ఇది మాత్రం ఫిక్స్ అండి ఓకే సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కొన్ని వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు సో ఇలా ఎందుకు అని చెప్పి మీకు అబౌట్ సెక్షన్లో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఆ డిస్క్రిప్షన్ మీకు నచ్చితే అన్ని వీడియోస్ చూసి అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే కౌంట్ అనేది తగ్గిపోతుంది సో ఆ విధంగా వద్దు అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అబౌట్ సెక్షన్ చూసి వీడియోస్ అనేది చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ Thank you for watching this is Subramanyam Jai hai.